ఇవాల్టి వీడియోలో మనం సో మన యొక్క సిస్టంలో ఉన్నటువంటి ఫోటోస్కి ఏ విధంగా యూఆర్ఎల్స్ని తీసుకురావచ్చు ఇవాళ చూద్దాం. సో ఈ విధంగా మన ఇమేజెస్కి మనం యూఆర్ఎల్స్ తీసుకుంటే వాటిని మన యొక్క కోడ్లో యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఇది చేయడానికి మనం cloudinary.com అనే దాన్ని యూజ్ చేస్తాం. సో దాన్ని ఏ విధంగా ఓపెన్ చేయాలి, దాంట్లో ఏ విధంగా మనం యూఆర్ఎల్స్ని మన యొక్క ఇమేజెస్కి తీసుకొచ్చుకోవాలో ఇవాళ చూద్దాం. సో ఇంతకుముందు నా యొక్క వీడియోస్ను కూడా మీరు వాచ్ చేయండి. సో దాంట్లో విఎస్ కోడ్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి, అదేవిధంగా బూట్స్ట్రాప్ని ఏ విధంగా మన విఎస్ కోడ్లో యూజ్ చేయాలి, ఈ విషయాలు కూడా చెప్పడం జరిగింది. సో ఫస్ట్ ఇక్కడ నేను గూగుల్ క్రోమ్ను ఓపెన్ చేస్తున్నా. ఈ గూగుల్ క్రోమ్ను ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో cloudinary అని ట్యాప్ చేసి ఎంటర్ చేస్తున్నా. సో ఇక్కడ మనకు ఫస్ట్ రిజల్ట్ ఉన్నాయా, దాన్ని రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ లింక్ న్యూ ట్యాబ్ మీద క్లిక్ చేస్తున్నా. సో మనకు ఈ విధంగా అది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం గెట్ స్టార్టెడ్ ఉన్నాయా, సో గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సైన్ అప్ విత్ ఈమెయిల్, సైన్ అప్ విత్ గూగుల్ అండ్ గిట్హబ్ ఉన్నాయా. సో దీంట్లో మీరు సైన్ అప్ విత్ గూగుల్ మీద ప్రెస్ చేయండి. సో ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఆల్రెడీ మీరు జీమెయిల్లో సైన్ ఇన్ అయి ఉంటే ఇక్కడ మీ అకౌంట్ చూపెడుతుంది. సో ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నా. సో ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎటువంటిది కూడా దీంట్లో మనం పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మనం క్లిక్ ఆన్ మీడియా లైబ్రరీ, మీడియా లైబ్రరీలో అసెట్స్ మీద క్లిక్ చేయండి. సో అసెట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మీరు రైట్ సైడ్లో అప్లోడ్ అని చూపెడుతుంది, అప్లోడ్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఒక్కసారి ఇక్కడ నేను రెండు ఫోటోస్ని నేను డెస్క్టాప్ మీదనే పెట్టి ఉంచుకున్నా. సో వాటిని దీంట్లోకి అప్లోడ్ చేద్దాం. ఇక్కడ మై ఫైల్స్ బ్రౌజ్ మీద క్లిక్ చేసి సో దీంట్లో మనకు డెస్క్టాప్ మీద కదా, డెస్క్టాప్ మీద సో ఇక్కడ బూట్స్ట్రాప్ ఐకాన్స్ ఉందో దాని మీద క్లిక్ చేసి ఓపెన్ చేయండి. సో ఇక్కడ మనకు డన్ అని చూపెడుతుంది, సో ఇక్కడ అప్లోడెడ్ అని చూపెడుతుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, సో ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది రైట్. ఒకసారి దీన్ని రిఫ్రెష్ చేయండి. సో ఇక్కడ మనకు రిఫ్రెష్ చేయగానే ఇక్కడ మనకు మనం అప్లోడ్ చేసినటువంటి ఫోటో ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ మనకు దీన్ని కాపీ యూఆర్ఎల్ అని ఉంటాయి, కాపీ యూఆర్ఎల్ మీద క్లిక్ చేస్తాం. సో క్లిక్ చేసి ఇక్కడ మనం దీన్ని మినిమైజ్ చేసి విజువల్ స్టూడియో కోడ్లో ఓపెన్ చేసి సో ఇంతకుముందు మన యొక్క ప్రీవియస్ క్లాస్లో ఉన్నటువంటి కోడింగ్ ఇదంతా. సో దీంట్లో హెడ్డింగ్ ఎలిమెంట్ ఉందిగా, హెడ్డింగ్ ఎలిమెంట్ తర్వాత మనం ఇక్కడ ఐఎన్జి అని చేసి ఎస్ఆర్సి ఈక్వల్ టు పెట్టి సో దాన్ని అక్కడ మనం కాపీ చేసినాం కదా, దాన్ని ఇప్పుడు మనం ఇక్కడ పేస్ట్ చేద్దాం. సో పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏమవుతుందో దీన్ని చూద్దాం. సో దీన్ని సేవ్ చేయండి, కంట్రోల్ ఎస్ ప్రెస్ చేసి దెన్ రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్ లైవ్ సర్వర్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి, మనం ఏదైతే బూట్స్ట్రాప్ను మనం దాంట్లో ఇన్సర్ట్ చేసామో దాని యొక్క ఇమేజ్ అనేది మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఏదైనా ఇమేజ్కి మనం యూఆర్ఎల్ తీసుకుంటేనే అది మన కోడ్లో యూజ్ చేయడానికి వీలవుతుంది, లేకపోతే ఆ విధంగా జరగదు. సో ఈ విధంగా మీరు ఎటువంటి ఇమేజ్నైనా దీంట్లో అప్లోడ్ చేసి దానికి మనం యూఆర్ఎల్ తీసుకొని చేయొచ్చు. లేదు నాకు ఈ విధంగా ఫొటోస్
నా కంప్యూటర్లో ఏం లేవు అని అనుకున్నప్పుడు ఆన్లైన్లోనే వెతికి, సో ఆన్లైన్ ఫొటోస్నే యూజ్ చేయడానికి ఇక్కడ మనకు, సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇప్పుడు మన దాంట్లో ఫొటోస్ ఏం లేదు, సిస్టంలో నా దగ్గర ఫొటోస్ ఏం లేదు అనుకున్నప్పుడు, నాకు ఆన్లైన్ ఫొటోస్నే నేను యూజ్ చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ మీరు అప్లోడ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు ఇమేజ్ సెర్చ్, గూగుల్ ఇమేజ్ సెర్చ్ మీద దాని మీద ప్రెస్ చేసి, సో మీరు ఏ ఇమేజ్ని అయితే మీ యొక్క ఫొటోస్లో పెట్టాలనుకుంటున్నారో ఆ ఇమేజ్కి సంబంధించినటువంటి నేమ్ అక్కడ టైప్ చేయండి. ఫర్ సపోజ్ ఇక్కడ నేను మార్స్ అనేటువంటి ఒక నేమ్ ఇచ్చిన, మార్స్. సో ఇక్కడ మనకు మార్స్కు సంబంధించినటువంటి ఇమేజ్ అనేవి వచ్చినాయి. సో దీంట్లో నేను ఇది సెలెక్ట్ చేసి ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత సో దీన్ని మీరు ఏం చేస్తారంటే ఇక్కడ అప్లోడ్ అవుతుంది, ఇక్కడ అప్లోడింగ్ అని చూపెడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.